దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు 4వ తారీఖు ఆగస్టు నెల 2021 సంవత్సరం బుధవారం. ఈరోజును బట్టి దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట మనం చూసుకుందాం. యోబు గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? దేవునికి ఒక సభ ఉందంట. ఆ సభ పేరు ఆలోచన సభ. అంటే దేవుడు ఆలోచన ఏదైనా చేస్తే దేవుని యొక్క ఆలోచన సభలో చాలామంది ఉంటారు. ప్రభువు నమ్ముకున్న ప్రతి బిడ్డని దేవుడు తన ఆలోచన సభలో చేర్చుకుంటాడు. అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరందరూ జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలోచన సభలో ఎవరు సభ్యులుగా ఉంటారో దేవుడు ఏది చేయాలన్నా వాళ్ళకి చెప్పే చేస్తాడు. ఆ ఆలోచన సభలో ఉన్న వారి ద్వారానే ఏదైనా ఏకగ్రీవంగా కార్యం జరిగింది. వాళ్ళు వద్దంటే, వాళ్ళు వద్దన్నారనుకో దేవుడు దాన్ని చేయడు. వాళ్ళు ఓకే అన్నారనుకో దేవుడు దాన్ని చేస్తాడు. అంత ఉన్నతమైన సభ ఆలోచన సభ. ఈరోజు దేవుని ఆలోచన సభలో ఎవరుంటారు తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని, ఎవరైతే యేసుక్రీస్తుతో సన్నిహితంగా ఉండి బాప్తీసం తీసుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవునితో ఎప్పుడు సహవాసం ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతూ దేవుడు మీతో మాట్లాడుతూ అవినాభావ సంబంధం దేవునితో ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు దేవుని ఆలోచన సభలో ఉంటారు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేవుని ఆలోచన సభలో ఉన్నాడు. దేవుని ఆలోచన సభలో అబ్రహాం ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది తెలుసా? మీరందరూ వినండి. దేవుని ఆలోచన సభలో ఉన్నాడు కాబట్టి సొదొమ గొమొర్రాని నాశనం చేయటానికి, సొదొమ గొమొర్రాని పాడు చేయటానికి, ఈ భూమి మీద నుంచి ఒక పట్టణాన్ని తుడిచేయటానికి దేవుడు సంకల్పించినప్పుడు ఆ మాటని దేవుని ఆలోచన సభలో ఉన్న అబ్రహాం గారితో దేవుడు చెప్పాడు. అబ్రహమా, నేను ఇట్లా భూమి మీద ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను, మరి ఏం చేయమంటావు అని అడిగితే ఈయనంటాడు, ఒక కుటుంబాన్ని రక్షించు ప్రభు అని బేరం ఆడతాడు, ప్రభుని బతివలాడతాడు. తద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఆ కుటుంబమే భూమి మీద ఈయన లోతు గారి కుటుంబం. అంటే దేవుడు ఏదైనా ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఏదైనా చేసినప్పుడు, గొప్ప కార్యం చేసేటప్పుడు దేవుని ఆలోచన సభలో ఉన్న నీతిమంతుల నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు మోషే గారు ఉన్నాడు. దేవుడు ఇస్రాయల్ మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అసలు భూమి మీద వాళ్ళు లేకుండా చేయాలని కోపం వచ్చింది ప్రభుకి. వెంటనే వెళ్ళి నా ఇష్టం, నేను చంపేస్తాను అని ప్రభు చంపలేదు. దేవుని యొక్క ఆలోచన సభలో ఉన్న మోషే గారిని దేవుడు అడిగాడు, మోషే నేను ఎట్లా వీళ్ళని చంపాలనుకుంటున్నాను, నువ్వు అస్సలు పక్కకు తెలుగు, వీళ్ళని చంపేస్తానంటే ప్రభు చంపొద్దయ్యా, కనికరించయ్యా అని అడిగితే వెంటనే మోషే మాట్లాడు. అంటే దేవుని ఆలోచన సభలో దేవుడు వీళ్ళని ఎందుకు పెట్టుకున్నాడంటే వీళ్ళు దేవునితో సమానమైన వాళ్ళు కాదు, దేవుని కంటే గొప్ప వాళ్ళు కాదు. అసలు వీళ్ళకి ఎన్నిక లేదు. మానవులమైన మనం ఎన్నిక లేని వాళ్ళం, కానీ ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన గొప్పతనం, ఆయన గొప్పతనం బట్టి, ఆయన జాలిని బట్టి నా బిడ్డలు నా స్థానంలో ఉండాలని ఉంచాడనమాట. సన్హెరీబు సభ అని ఒకటి ఉంది, యూదుల సభ. అరిమత్తయి యోసేపు యూదుల సభలో ఉన్నాడు. యూదుల సభలో ఒక సభ్యుడు అతను. తద్వారా యేసుక్రీస్తు చనిపోతే యేసుక్రీస్తు యొక్క శవాన్ని ఆయన యొక్క సమాధిలో, ఆ ధనవంతుని యొక్క సమాధిలో పెట్టడానికి యూదుల సభలో ఉన్న ఇతను ఫిలాత్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఫిలాత్ ఏం చేశాడు తెలుసా? ఈ యొక్క అరిమత్తయి యోసేపు అడిగాడని ఆ శవాన్ని అప్పగించాడు. యాక్చువల్గా సిలువలో చంపిన శవాన్ని ఎవరికి అప్పగించరు, అది అక్కడే ఆకాశ పక్షుల చేత పొడవబడి అట్లాగే కుళ్ళిపోయి చచ్చిపోవాలి. కానీ యేసు ప్రభు యొక్క శవాన్ని భద్రపరచడానికి అరిమత్తయి యోసేపు వెళ్ళి అడిగాడు. ఎందుకు అడిగాడు? అతని మాట ఎందుకు చెల్లిందంటే అతను సభలో సభ్యుడు. ఈరోజు నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, నువ్వు దేవుని ఆలోచన సభలో చేరితే నువ్వేది అడిగితే దేవుడు అది ఇస్తాడు. నువ్వు దేవుని ఆలోచన సభలో సభ్యురాలుగా, సభ్యుడిగా ఉండొచ్చు. సభ్యుడిగా ఉండాలన్నా సభ్యురాలుగా ఉండాలన్నా ఒకటే షరతు, ఒకటే అర్హత, పాపము లేని వ్యక్తిగా ఉండాలి. పాపము చేయని వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలి. మరి ఆ విధంగా ఉంటారా? దేవుని ఆలోచన సభ ప్రపంచంలో ఒక ఉన్నతమైన సభ, ద గ్రేటెస్ట్ సెక్రటేరియట్, అసలు చాలా ఉన్నతమైన గవర్నమెంట్ ఉద్యోగాలని మించిన ఉద్యోగం, ప్రెసిడెంట్లను మించిన ఉద్యోగం, రాజులను మించిన ఉద్యోగం, దేవుని ఆలోచన సభలో సభ్యత్వం. ఒక దేవుని ఆలోచన సభలో సభ్యుడిగా ఉన్న ఒక వ్యక్తి నిలబడి యేసుక్రీస్తు నామ, లేదా దేవా
అగ్ని ఆగి అగ్ని దిగునుగా కంటే అగ్ని దిగింది. సూర్యచంద్రుని ఆపమని యెహోషువ అంటే యెహోషువ ప్రార్థనలకించి దేవుడు సూర్యచంద్రుని ఆపాడు. సింహాల బోన్లో దానియేలు సింహాల నోరులు మూసాడు. దేవుని ఆలోచన సభలో ఉన్న వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారు. మరి ఇంకెందుకు ఆలోచన? తొందరగా పాపాన్ని విడిచిపెట్టి ఈరోజే దేవుని ఆలోచన సభలో చేరి, ప్రభువా నీ ఆలోచన సభలో నీ బిడ్డగా నేను సభ్యత్వం ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకోండి. దేవుని ఆలోచన సభలో నువ్వు ఉంటే నీ వాళ్ళకి అందరికీ నువ్వెంతో ఉన్నతమైన వ్యక్తి కంటూ అందరినీ మార్చుకోవచ్చు, అందరినీ ప్రభు వైపు తిప్పుకోవచ్చు. అలా దేవుని ఆలోచన సభలో ఉండి దేవుని పని మాత్రమే చేయుదుముగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రిపరుగుతుంది, ఈరోజు నువ్వు మాకు ఇచ్చిన ఉన్నతమైన ఆలోచన బట్టి నీకు స్తోత్రం. నీ సభలో సభ్యులుగా, దేవుని ఆలోచన సభలో సభ్యులుగా ఉండే కృప మాకు దయచేసి మా అవసరతలు తెరిచి నీ వాక్యమైన ప్రతి బిడ్డ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. అయా అయా నీ సభలో సభ్యులుగా ఉండే భాగ్యం దయచేసి వీళ్ళ అవసరతలన్నీ తీర్చి అద్భుతం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచు నామ తండ్రి. ఆమెన్. ప్రీతమైన బిడ్డలారా, ఈరోజు 79వ రోజు ప్రార్థనా పోరాటం కరోనా కొరకై, కరోనాను తగ్గించడం కోసం దేవుడిని అడుగుతున్నాం, బతిలాడుతున్నాం. మీరు కూడా రండి. విజయబాబు మన్నపల్లని యూట్యూబ్ ఛానల్ లింక్ పెడతాం, జూమ్ లైవ్లో కూడా రండి. ఖచ్చితంగా మీరందరూ వచ్చి ఈ యొక్క ప్రార్థన ఉద్యమంలో పాలు పంపులు పొంది దేవుని మహింపరచండి. అదేవిధంగా రేపటి దిన మందు ఒంగోలు మార్టూరు అదే సింగన్నపాలెం అనే ప్రాంతంలో పెళ్ళి ఉంది, అక్కడికి వెళ్తున్నాను మ్యారేజ్ చేయడానికి. నా కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.